हाई फ्रेंड्स अंदर की जय हो ग्रेट डे अन्ट बिकाज पलमने टीम सेकेंड टाइम ग्रूप मीटिंग अने जरूरत फस्ट उषा मैडम डाउन लाइन्स की इकड़ ग्रूप मीटिंग जरूरत तरवा इंकोक ग्रूप मीटिंग की तरह जरूरत सो मरी मैडम डाउन लाइन लो ऑलरेडी ऑलरेडी जॉइन पर्सन्स वो ग्रूप मीटिंग मेन मन डिस्कस विषया सो एला मन मंची कोर लीडर का तैयार अव्वाली तरवा ड्रेस कोड इंपॉर्टेंस जूम इंपॉर्टेंस इलांट मेन बेसिक पॉइंट्स डिस्कस मरी अभी एर्दर का मैं चूदा जय हो ఫ్రెష్ గా ఉంటాం కదా సో అదే ఫీలింగ్ అనేది మనలో వస్తుందన్నమాట టైం అనేది మనకు గుర్తురాదు అంటే వర్క్ చేసేది ఎప్పుడు కూడా మనము టైం అనేది చూడకూడదు టైం చూస్తే సగం మనం అలసిపోతాం ఓ మధ్యాహ్నం అయిపోయింది సాయంత్రం అయిపోయింది ఇంకా మనం పని చేయలేము అనేది ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది అలా ఉండకుండా గుడ్ మార్నింగ్ అనేది చెప్పుకోవడం వల్ల ఎప్పుడు మన మైండ్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది ఇంకొక మీనింగ్ కూడా ఉందన్నమాట గుడ్ మార్నింగ్ లో గుడ్ ప్లస్ మోర్ ప్లస్ ఎర్నింగ్ అంటారు అంటే మనం ఎక్కువ ఎర్న్ చేయాలంటే सो गुड मॉर्निंग ओकेना सो अंदुवल्ल एप्पुडु मन सेफ शॉप लो वच्चेसी ऑलवेज नाइट एंत टाइम की अप्लायंस फोन चेयंडी मनम डाउन लाइन्स फोन चेसिना गुड मॉर्निंग अनेदी जरुगुतुंदी गानी नो गुड आफ्टरनून नो गुड ईवनिंग सो इंका लास्ट अंटे ओकवेळ गुड नाइट चेप्पुकोवच्चु माट्लाडी अंत अयिपोयिन तर्वात गानी अंतवरकु कूडा मनम एप्पुडु कूडा गुड आफ्टरनून गुड ईवनिंग अनेदी नेनैते मर्चिपोयानु ओन्ली गुड मॉर्निंग मात्रमे नाकु गुर्तुंदी सो काबट्टी इंदुवल्ल जरुगुतुंदाम मनम कूडा इंका नुंचि अंदरू कूडा अदे फॉलो कावाली सो फस्ट आफ आल सो कंग्रेचुलेशन्स अन्नमाट सो इंत मंची ग्रूप मीटिंग अरेंज चेसिनंदुकु उषा मैडम की ज्योति मैडम की शांभवी मैडम की अंदर की कल ममता मैडम की अंदर की पेर पेरी अंदर की कल सारी क्लाप सो एना पवर आफ यूनिटी अन्नमाट सो मनम एदे सरिपोदु पद मंदि कलिसि मनमेदैना अनुकुंटेने मनकु साध्यमवुतुंदि అంతేగాని నేను ఒకదాన్ని ఇక్కడ ఈ రోజు గ్రూప్ మీటింగ్ చేయాలి రావాలి అనుకుంటే సరిపోదు మనం అందరం కలిసి మనం ఏదైనా చేస్తేనే అది సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఒకవేళ మనం కొడితే ఏమి దెబ్బ తగలదండి ఎవరికి కూడా గాని అదే 4000 కలిపి కొట్టినట్టైతే ఖచ్చితంగా దెబ్బ అనేది తగులుతుంది కాబట్టి మనం అందరం కలిసి వర్క్ చేద్దాం అందరూ సక్సెస్ అవుదాం अंदर हापी गना ओके अंडी इप्पुडु इक्कड अंदर चाल मंदिर वन बट की फस्ट सो इंट्रोडक्शन तो मैं स्टार्ट ग्रूप मीटिंग अने सो फस्ट पेर चपंडी तरवा वो चपंडी वर्क एम चेस्तुन्नारो चपंडी తర్వాత మీరు ఎందుకోసం బిజినెస్ లోకి ఆల్్రెడీ మీరు లాగిన్ అయినట్లయితే గనుక మీరు ఎందుకోసం బిజినెస్ లోకి వచ్చారు అనే విషయాలు మాత్రమే ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది వేరే ఇంకేమీ లేదన్నమాట సింపుల్ గా నాలుగు మాటల్లో మీ టెస్టిమోనీ అనేది మీకు ఎవరి ద్వారా ఈ అవకాశం వచ్చింది సో మీ అప్లయన్స్ ఎవరు అనేది సో ఇలా లేదు మీకు ఎవరి ద్వారా అవకాశం వచ్చింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవకాశం రావడానికి జస్ట్ ఈ నాలుగు మాటలు మాత్రమే చెప్పుకుంటే సరిపోతుందన్నమాట ఇప్పుడు మనం ఒక్కొక్కరిగా ఇన్వైట్ చేద్దాము ఫస్ట్ ఇక్కడ ఆల్్రెడీ లాగిన్ అయిన శాంభవి మేడం ఉన్నారు శాంభవి మేడం ని ఫస్ట్ ఇన్వైట్ చేస్తున్నామండి సో శాంభవి మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం సో వెల్కమ్ ఆన్ ద స్టేజ్ శాంభవి మేడం కోసం బిగ్ క్లాప్ బిగ్ క్లాప్ అడుగుడది హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శాంభవతి మా ఊరు గడూరు నేను గార్మెంట్స్ లో వర్క్ చేస్తా ఉంటిని కానీ ఈ షేప్ షాప్ అనేది అంటే నాకు ఏమిటో తెలియదు కానీ జ్యోతి మేడం తరపు నా ఈ షేప్ షాప్ మన ఇంటి వరకు వచ్చిందన్నమాట తను చెప్పగానే నాకు ఏదో ఫీలింగ్ ఉంది కానీ చేద్దామని చేసినాను ఈరోజు చేసినందుకు ఇలా అందరితో మీటింగ్ జరుపుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఉంది కానీ మనమే కాదు మనతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిజినెస్లో మనము వచ్చినామండి దీంట్లోకి మనము మన లైఫ్ బాగుంటుంది మన పిల్లల లైఫ్ బాగుంటుంది అందరికీ బాగుంటుంది అనేసి వచ్చినాము సో
సో థాంక్యూ సో మచ్ మేడం మేడం కోసం ఈ క్లాస్ నెక్స్ట్ మన మధ్యలో ఆల్్రెడీ జాయిన్ అయిన చంద్రకళ మేడం ఉన్నారు సో మేడం కూడా టెస్టిమోనీ ఇదే ఫస్ట్ టైం గ్రూప్ మీటింగ్ అటెండ్ అయ్యారన్నమాట లాగిన్ అయిన తర్వాత సో మేడం మరి మాటల్లో విందాము సో చంద్రకళ మేడం ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ మేడం మేడం కోసం ఈ క్లాస్ फैक्टरी ज्योति शांभवी माटडुकुंटा उंटे नेनु अडिगिनानु एमी एंदुकु मीरु इट्ला पोत्तुकि माटडुता उन्नारंटे मेमु इट्ला चेरिंदामु मीरु कूडा चेरकट्लते चेरंडि अन्नारु मेमु एमो मनसुकि ओक टाइम लो वद्दु अनुकुंटिमि ओक टाइम लो चेद्दामु अनेसि इंटि वरकु वज रम्मनि नेने चेप्पानु నాకు మనసు తృప్తిగా నేను చేర్నా మేడం ఓకే మేడం నమ్మి బిజినెస్ లోకి వచ్చినందుకు అండ్ నెక్స్ట్ మీకు ఈ బిజినెస్ ద్వారా ఎలా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు మేడం మంచిగా సక్సెస్ కావాలని కావాలనింది ఓకే మీకు ఎవరి ద్వారా మేడం జ్యోతి మేడం శాంభవి మేడం ద్వారా అవకాశం వచ్చింది ఓకే సో మేడం కోసం ఈ క్లాస్ ఉంది థాంక్యూ మేడం అండ్ నెక్స్ట్ మన మధ్యలో ఆల్్రెడీ లాగిన్ అయిన పద్మ మేడం కూడా ఉన్నారు మేడం ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ పద్మ మేడం కోసం ఈ క్లాస్ ఉంది జై జాగృతంత బాబుయ్యా బై బై పద్మ మేడం కోసం ఈ క్లాస్ ఉంది మేడం ఇంట్రడక్షన్ చెప్పండి అందరికి నమస్కారం గుడ్ మార్నింగ్ నా పేరు పద్మ నా పలం నేరు నేను ఇంట్లోనే ఉంటాను పిల్లల్ని పట్టుకొని కానీ ఉషా మేడం వచ్చి చెప్పినాక కొంచెం ఆలోచించాను కానీ చేస్తే పిల్లల ఫ్యూచర్ బాగుంటుందనేసి నాకు ఓకే బిజినెస్ పైన సక్సెస్ అవ్వాలనుందా లేదా మేడం అవ్వాలనుంది మేడం ఓకే మేడం ఓకే ఓకే థాంక్యూ సో మచ్ మేడం మేడం కోసం మీ క్లాస్ అనేది నెక్స్ట్ మన మధ్యలో మమత మేడం ఉన్నారు మమత మేడం కూడా ఆల్రెడీ లాగిన్ అయ్యారు సో మేడం ని వెల్కమ్ చెప్తున్నా మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం ज्योति प्रति रोज जूम के दिन वाल इपड़े अर्थम चाहिए चाहना प्रति इलांटिंग ज्योति मैडम सो ज्योति मैडम ऑलरेडी लॉगिन సో టైగర్ అన్నమాట ఆల్్రెడీ పేరు కూడా రెడీ టైగర్ రెడీ టైగర్ రెడీ టైగర్ కొసారి ఒకసారి వెల్కమ్ చెప్తున్నా రెడీ టైగర్ రైట్ రైట్ హై ఫ్రెండ్స్ నా పేరు జ్యోతి నేను గార్డెన్స్ లో వర్క్ చేస్తున్నాను నాకు అవకాశం అనేది ఉషా మేడం బేబీ మేడం ద్వారా వచ్చింది నేను లాగిన్ అయ్యి సైన్ అప్ చేసుకొని 2 మంత్స్ వెయిట్ చేశాను అప్పటికే నాకు ఇష్టం లేదు బట్ మేడం అయితే నన్ను వదలలేదు ఇదేం రప్ప నసాను ఉద్దేశంతో జాయిన్ అయ్యాను ప్రామిస్ గా చెప్తున్నాను నేను నిజంగా చెప్తున్నాను నేను నసాను ఉద్దేశంతోనే నేను జాయిన్ అయ్యాను బట్ విజయవాడ టీం వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది దీని పవర్ ఏంటో నా నేను నిలబడతాను నా టీం ని నిలబడతాను ఒక రేంజ్ అంటే పరు కూడా నిలబడతాను దీంట్లో వచ్చేసి నాకు 3 జనరేషన్ సెక్యూరిటీ నచ్చిన దారే నేను ఇక్కడికి వచ్చాను నా లైఫ్ నా పిల్లల లైఫ్ బాగుంటుందనే ఉద్దేశంతో నమ్మి నేను వచ్చేసాను విజయవాడ ఫంక్షన్ కూడా వచ్చారు మరి సో రాజు సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ సార్ సో రాజు గారు సార్ కోసం మీ క్లాస్ లాస్ట్ టైం లో చెప్పాను కానీ స్టార్ట్ సార్ ఓకే డ్రైవర్ వర్క్ చేస్తున్నాను ఉషా ద్వారా నాకు ప్లాన్ ఉషా దగ్గర వచ్చింది ఈ 3 జనరేషన్ బాగా డిసిప్లిన్ బాగా నచ్చింది ఆ టీమ్ని అందరిని బాగా నిలబెడతానని సక్సెస్ సార్ ఓకే ఓకే మీరే సార్ ఓకేనా జ్యోతి మేడం టీంలో రఘుపతి సార్ ఉన్నారు తర్వాత ఓకే అండి నెక్స్ట్ వీళ్ళందరికీ అప్లైన్ అనమాట గ్రేట్ అప్లైన్ అని చెప్పుకోవచ్చు గ్రేట్ సిస్టమ్ ఫాలోవర్ అని చెప్పుకోవచ్చు
सो उषा मैडम वेलकम चुप्कंदी सो मी अंदर उषा मैडम सो मैडम मैडम सो इतम वे मेन अंटे ज्योति वाला मेन डाउन ग्रेट डाउन सो इंका तरह से मेन एम ले आलरेडी मन इंट्रस्ट पेटाली जॉइन अवाली चुस्काले मन पिल फ्यूचर कोसम मन चुस्म इप्कसम का थ्री जनरेश सेक्यूरी अंत यहगा मन कष्ट मन पिल कष्ट हापी का उल्ने నేనైతే ఈ బిజినెస్లోకి వచ్చాను సేమ్ నా డౌన్లైన్స్ కూడా ఇలాగే సక్సెస్ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సక్సెస్ అవ్వాలని కూడా ఎందుకంటే వీలైనంత మనకు కొంచెం టైం దొరికినా సరే ఆటోమేటిక్గా ఫ్రాన్స్కి వెళ్ళాలి అప్లయన్స్ని ఎదురు చూడకూడదు అంటే మనకు దొరికింది ఎక్కడికి రమ్మన్నా వస్తాము హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా మన స్మార్ట్ వర్క్తో చేసుకోవచ్చు అనమాట ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మార్కెటింగ్ ఫీల్డ్ మరి సార్ ని ఒకసారి ఇన్వైట్ చేసుకుందాం ఇంతమంది టెస్టిమోనీ విన్న తర్వాత సార్ ఫీలింగ్ ఏంటి అనేది సార్ ఇంకా ప్లాన్ వినలేదు బట్ ఈ రోజు గ్రూప్ మీటింగ్ కి వచ్చారు సార్ మాటల్లో విందాం అన్నమాట ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ సార్ సార్ కోసం బిగ్ క్లాప్ నంబర్ ఆదేశ్ గడ్డ నుంచి వచ్చాను మార్కెటింగ్ చేస్తున్నాను ఏ ప్లాన్ ఉందో నాకు తెలియదు తెలుసుకొని చేద్దాం బట్ ఈ టెస్టిమోనీలు అంతా విన్న తర్వాత ఏమనిపిస్తుంది సార్ మీకు ఇంతమంది ఇంత పాజిటివ్ రెస్పాండ్ అవుతున్నారు కదా మీకు అంటే ప్లాన్ ఇంకా చెప్తాను బట్ కాకపోతే చూస్తే తెలుస్తుంది ఓకే ఓకే సార్ సో సార్ కోసం బిగ్ క్లాప్స్ సో ఇదండి మరి అందరి టెస్టిమోనీలు అన్నమాట సో నెక్స్ట్ ఈ రోజు మనం ముఖ్యంగా కొన్ని పాయింట్స్ అనేది మనం ओके अंडी इंतसे मरी एक्चुअली मन फस्ट गुड प्लानर का तैयार सो मैं बिजनेस सक्सेस अने दी इंपॉर्टेंस जरिगिंदी मैं चप्पन तरह इकड़ ऑलरेडी देश सो फस्ट शांभवी मैडम ने इनवाइट मरी मैडम ई रोज नीचे मंची प्लानर का तैयार नेनु ना टीम की सपोर्ट इस्तानु నేను కూడా ఒక కోర్ లీడర్ గా ఉంటాను అని చెప్పేసి చెప్తున్నారు సో మేడం కి ఎలా ప్లాన్ చెప్పాలి ఏమనేసి నేను చెప్తున్నాను మరి మేడం మాటల్లో కూడా మనం కమిట్మెంట్ అనేది మనం తీసుకుందామండి మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం సో మేడం కోసం బిగ్ క్లాప్స్ సో చెప్పండి మేడం మీ కమిట్మెంట్ చెప్పండి సో ఆల్రెడీ ప్లాన్ ఇంపార్టెన్స్ చెప్పాను కాబట్టి సో మనం గుడ్ ప్లానర్ గా తయారైతేనే మన టీం కూడా మనల్ని ఫాలో అవుతారు మన కింద లీడర్స్ వస్తారని చెప్పాను కదా మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నారో మీ మాటల్లో చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను తప్పకుండా ఒక గొప్ప లీడర్ అవ్వాలని అనుకుంటున్నాను నాతో పాటు నా టీం కూడా గొప్ప లీడర్ చేయాలనుకుంటున్నాను తప్పకుండా అవుతాను చేస్తాను వెరీ గుడ్ సో ఈ రోజు నుంచి మరి మీ కమిట్మెంట్ చెప్పండి మేడం మీ డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు మీ సొంత ప్లాన్స్ కావచ్చు లేదా మీ డౌన్ లైన్స్ లో ఉన్న వాళ్ళకి కావచ్చు మీ ప్లాన్స్ మీరే సొంతంగా చెప్పుకోవాలి మీరే భరోసా ఇచ్చి మీరే డీడీ క్లోజ్ చేసే రేంజ్ కి ఎదగాలి ग्रूप फोटोल कम पलमनेर थीम ऐक्चुअली शांभवी मैडम उसी मंची लीडर ऐसी नीनते हार्टफुल को मैडम आल द बेस्ट मैडम सपोर्ट अच्छी గోవా ట్రిప్ మీరు తప్పకుండా రావాలి ఓకేనా మీ టౌన్ లైన్ లో కూడా మీరు సపోర్ట్ చేసి వాళ్ళని కూడా తీసుకురావాలని హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నాను
తప్పకుండా మేడం నెక్స్ట్ మంత్ అలా ర్యాంక్ సాధించి గవర్నమెంట్ నేను కూడా వస్తాను. దాంతో పాటు మా పేరు అడ్వర్ మేడం సపోర్ట్ మాకు చాలా అవసరం. తప్పకుండా మేడం మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మేడం. ఓకేనా? ఎందుకంటే మీరు మాకు దైవం దాంటుంది మేడం. ఎప్పుడు నేనైతే మిమ్మల్ని పూజిస్తాను అనమాట. అయ్యో ఓకే ఓకే తప్పకుండా సపోర్ట్ అనేది ఉంటుంది. బట్ అప్లై చెప్పింది నో అని చెప్పకుండా ఫాలో అయిపోతూ వెళ్ళిపోండి. ఈజీగా సక్సెస్ అట్లా ప్రామిస్ తీసుకోండి. సూట్ కట్ క్లాస్ చెప్పి సో నెక్స్ట్ మేడం ఇంకొక కమిట్మెంట్ డ్రెస్ కోడ్ అనమాట. ఓకే అండి. నెక్స్ట్ మన మధ్యలో రఘుపతి సార్ ఉన్నారనమాట. సో రఘుపతి సార్ కి నేను డ్రెస్ కోడ్ గురించి చెప్పాను. డ్రెస్ కుట్టించుకోవాలి సూట్ కుట్టించుకోవాలి అని చెప్పి అలాగే జూమ్ కి కూడా డైలీ రమ్మని చెప్పేసి సార్ కి చెప్పాను. సో ఒకసారి సార్ ని మాటల్లో కూడా విందాం. సార్ దగ్గర మనం కమిట్మెంట్ తీసుకుందాము. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ రఘుపతి సార్ చెప్పండి మరి డ్రెస్ కోడ్ కి. ఓకే మీరు డ్రెస్ కోడ్ సార్ కోసం మీ క్లాస్ అండి. సో అలాగే మరి మీరు ఎవ్రీడే జూమ్ కి రావాలి, జూమ్ లో మాట్లాడాలి, ఓకేనా? లర్నింగ్ తీసుకోవాలి, ఓకేనా? సో మాట ఇవ్వండి సార్ మరి. సో ప్రతిరోజు నేను జూమ్ కి అటెండ్ అయ్యి లర్నింగ్ తీసుకుంటాను అని చెప్పేసి ఇక్కడ నుంచి నేను నెగిటివ్ కాను, ఎప్పుడు సేఫ్ షాప్ లో పాజిటివ్ గానే ఉంటాను. నాకు సక్సెస్ తొందరగా వచ్చినా రాకపోయినా పాజిటివ్ గానే ఉంటాను. ఓకే వెరీ గుడ్ సార్ కోసం మీ క్లాస్ అండి. మనం మీరు వెళ్ళి సూట్కి ఆర్డర్ చేసి వచ్చేది సార్. ఓకేనా? సో సార్ కోసం మీ క్లాస్. నెక్స్ట్ అలాగే మన మధ్యలో మమత మేడం ఉన్నారు. సో మమత మేడం వచ్చేసి ఆల్రెడీ వన్ సైడ్ టీమ్ మాత్రమే వచ్చింది అనమాట. అందుకని మేడంని ఇంకా ప్లాన్ నేర్చుకోమని చెప్పి చెప్పలేదు. కొద్ది రోజులు మేడం అఫ్లైన్ సపోర్ట్ తీసుకొని ఇంకొక లైన్ అనేది చేసుకెళ్తుంది. మరి మేడం వచ్చేసి అనుకుంటున్నాను తొందరగా ర్యాంక్ వన్ అయిపోవాలి. అట్లీస్ట్ విజయవాడ మిస్ అయింది. మన గోవా ట్రిప్ కైనా మేడం రావాలని చెప్పి నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. సో మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం. మరి మీ మాటల్లో మీ కమిట్మెంట్ చెప్పండి మేడం. గోవా ట్రిప్ విన్న వాళ్ళు ఉందా లేదా మేడం? విన్న వాళ్ళు ఉంది మేడం. నేను మంచి ప్లానర్ అవ్వాలని ప్లాన్ చేసుకొని నా ఓన్ గా నేను ప్లాన్ చెప్పాలనేసి కోరుకుంటున్నాను మేడం. నా టీం కూడా తొందరగా తీసుకొచ్చి మంచి పొజిషన్ తీసుకొచ్చి నేను గోవా ట్రిప్ కి రావాలని. వెరీ గుడ్ మేడం. అలాగే డ్రెస్ కోడ్ మేడం. సో మేడం మీ అప్లైన్ ఇచ్చేసారనమాట. మీరు కూడా మంచి డ్రెస్ కోడ్ అయితే మీరు ఫాలో అయిపోవాలి. ఎందుకంటే మీరు మిమ్మల్ని ఎవరైతే చూసి బిజినెస్ లోకి రాలేదో ఖచ్చితంగా మీ డ్రెస్ కోడ్ చూసి వాళ్ళు బిజినెస్ లోకి రావాలి మేడం. ఎందుకంటే ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లోనూ లేని డ్రెస్ కోడ్ మన నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉందన్నమాట. అంత మంచి సిస్టమ్ ఉంది. మరి మీరు మంచి డ్రెస్ కోడ్ లో ఫస్ట్ కనిపించాలి వాళ్ళకి. మరి ఫుల్ సూట్ వెంటనే మీరు రీపర్చేస్ కి పెట్టుకొని ఫుల్ సూట్ తీసుకొనేసి మీరు కూడా కుట్టించుకొని నెక్స్ట్ మంత్ కల్లా మీరు కూడా వేసుకోవాలి మేడం. ఓకే మేడం. ఓకేనా? సో మీరు కూడా ఫాలో అయిపోవాలన్నమాట. ఓకేనా? సో మేడం కోసం మీ క్లాస్ అండి.